जोहर श्याम प्रसाद मुखर्जी డికే అరుణ గారు ఇచ్చినటువంటి రోడ్డు ఇంకా 2 కిలోమీటర్లు ఎక్కువైతది ఆమె ఇచ్చిన అనుకంటే మేం పెట్టిన రోడ్డే 2 కిలోమీటర్లు తక్కువ ఉంది ఈ టౌన్ లోకి వెళ్ళిపోతే చాలా అనుకూలం ఉంది ఇది ఎవ్వరికి అభ్యంతరాలు లేవు అంత అక్కడ మనం ఇచ్చిన ప్రపోజల్ లో నీళ్లు చెరువులు గుంటలు అవన్నీ వస్తాయి అది దూరం అయితది అంటేటువంటి ప్రతిపాదన అది మనది కరెక్ట్ గా లేదు ఇది దూరం అయితది ఇదే కరెక్ట్ అని చెప్పి రాజ్ పంపిన వీళ్ళ ఇక్కడి నుంచి వాళ్ళు నాకు వల్ల నేను పదే పదే ఫోన్ చేసినా అక్కడ నుంచి మంత్రి ఆఫీస్ నుంచి వాళ్ళు పంపినటువంటి రిపోర్ట్ నాకు పంపిను ఇడ ఆర్డిఓ గారు చేసినటువంటి వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఆయన చేసినటువంటి గవర్నమెంట్కి రాసిన లెటర్ అది ఒకటే రోజే పంపిను టక టక అదే పనిలే కూర్చున్నారు వాళ్ళు ఇంకా వేరే పని లేదు అదే పనిలే కూర్చొని చేసి పంపిను దాని తర్వాత నేను పంపించి చూపించిన ఇగో ఇక్కడ చూడండి ఇది ఇది రెండు లేఖలు ఒకటే రోజు అప్పటికప్పుడు తయారు చేసి పంపించి వీళ్ళకి అంత పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు ప్రజల ఇంట్రెస్ట్ ఏమి అక్కడ జరుగుతున్న న్యాయ భారత్మాల కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నది ప్రజలకు అనుకూలం చేయడానికి ఊర్ల మధ్యలోకి వెళ్ళో ఇంకేదికి వెళ్ళో తీసుకొని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు దూరం కొంచెం ఎక్కువైనా ఇబ్బంది ఉండకూడదు అంత కనెక్టివిటీ చేయాలి మొత్తం కనెక్ట్ దూరం తక్కువ చేయాలి రెండు ప్రాంత అన్ని ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ అందరికీ కూడా కనెక్టివిటీ పెంచాలనేటటువంటి లక్ష్యంతోన రోడ్డుకు రోడ్డు కనెక్టివిటీ పెంచాలి పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో జరిగే హైవేస్ కానీ కూడా కనెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి రోడ్డు అది దానికి విరుద్ధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ వారికి వాళ్ళు చెప్పినట్టు నడుచుకునేటటువంటి అధికారులు కానీ నేను జేసీతోన మాట్లాడినా కలెక్టర్తోన మాట్లాడినా Thank you.